కడప జిల్లా కొప్పూర్తిలో పారిశ్రామిక అభివృద్ధికి గత ప్రభుత్వం కృషి చేసి ఎంఎస్ఎంఈను నిర్వీర్యం చేయొద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధినేత రవిశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను కరువు ప్రాంతంగా మార్చవద్దని నిరసిస్తూ ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని కాదని తెలుగుదేశం పార్టీ కూటమికి భారీ విజయాన్ని అందించి రాయలసీమ అభివృద్ధి చేయమని కోరితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్వీర్యం చేసేందుకు పూనుకుందన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ ఒక ఫెసిలిటీ సెంటర్ని కడప కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఏర్పాటు చేయాలని 2004 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. 2024 సంవత్సరంలో కేటాయించబడి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా లభించిన తర్వాత నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జగన్ కన్నా ఎక్కువ మేలు చేస్తారన్న ఆశతో ఆకాంక్షతో రాయలసీమ ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కూటమికి గణనీయమైన మద్దతుని పెద్ద ఎత్తున సీట్లని ఓట్లని ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతం ఈరోజు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎంఎస్ఎంఈ తరలింపు చేయడం అన్నది అత్యంత అన్యాయం. మాకు జరిగినటువంటి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే కరువు ఒకవైపు, దేశమంతా వరదలు వచ్చి కొట్టకపోతూ ఉంటే కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సెంటర్ ఒకటి వస్తే దాన్ని మరింత విస్తృతి చేసి మరింత పెద్దది చేసి ప్రయోజనాల్ని పెంచాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇక్కడి నుంచి ఎన్నో 100 సంస్థలు వస్తున్నటువంటి అమరావతికి తీసుకోవడం న్యాయమేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రెండోది, ఈరోజు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా నీళ్ళన్నింటినీ కిందికి వదులుతూ ఉన్నారు, అవి సముద్రం లేకపోతూ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కూడా రాయలసీమలో 100 టీఎంసీల నీళ్లు కూడా మొత్తం 8 జిల్లాల్లో ఈరోజు లేవు. అట్లాంటి రాయలసీమ ప్రాంతానికి మరింత అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మీ నీళ్ళన్నీ కిందికి తోడేస్తే పోటీ మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి శ్రీశైలంలో నీళ్ళన్నీ ఖాళీ చేస్తే రానున్న కాలంలో కరువు నేలకు నీళ్ళు ఎట్లా చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీసం తాగునీళ్ళైనా మాకు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే సుమారుగా 60 టీఎంసీల నీళ్ళని 3 వారాల్లో ఖాళీ చేసినారు. అంటే ఇంకొక 3 వారాలు అయితే 100 టీఎంసీల నీళ్లు కూడా ఉండవు. 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలం నుంచి 3 వారాల్లో 60 టీఎంసీల నీళ్లు మీరు వృధాగా సముద్రానికి వదిలేస్తే రాయలసీమ ప్రాంతం ఏం కావాలి? 835-854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు రావు. అట్లాంటిది మీరు కిందికి నీళ్లు తీసుకుపోయి 100 టీఎంసీల లోపల నీళ్లు పెట్టి రాయలసీమకు నీళ్లు రాకుండా చేస్తే రాయలసీమ వచ్చే జనవరి నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోబోతుందని చెప్పి ఒకవైపు పర్యావరణ నిపుణులు చెప్తా ఉంటే ఉన్న నీళ్ళని మీరు సముద్రంలోకి వదిలేయడం అన్నది ఎంత మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇష్టారాజ్యంగా కరెంటు ఉత్పత్తి చేసి నీళ్ళని కిందికి వదులుతూ ఉంది. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని తక్షణమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపుచేసి నీళ్ళని రాయలసీమకు తరలించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.